ది న్యూ ఇయర్ హెస్ స్టార్టెడ్. కొత్త సంవత్సరంలో కొత్త సెలబ్రేషన్కి అవకాశం కల్పించిన శ్రీ శ్రవంతి మూవీస్ వారి నేను శైలజ సక్సెస్ మీట్కి మళ్ళీ మీ అందరికీ స్వాగతం పలుకుతూ, లెట్ మీ వెల్కమ్ అవర్ గెస్ట్. దిస్ ఇస్ అ వెరీ స్మాల్ ఇన్ఫార్మల్ ఈవెంట్. ఇది మనందరి సక్సెస్గా భావించుకుని, ఇది ప్రేక్షకులు ఇచ్చినటువంటి విజయంగా భావించుకుని వీఆర్ ట్రయింగ్ టు గెట్ దిస్, అంటే మనందరి హృదయాలకి దగ్గరగా ఉన్న సినిమా కాబట్టి అంత దగ్గరగా క్లోజ్గా మాట్లాడదాం అనుకుని చాలా చిన్న గ్యాదరింగ్ ఈరోజు మనం చేసుకున్నాం. అంత ప్రాక్టికల్ కాదండి, ఇట్స్ కిషోర్ అన్నస్ క్రియేటివ్ ఇమాజినేషన్ అంతే. బట్ హౌ ఇస్ ఇట్ బీయింగ్ దట్ వెరీ ఏమంటారు స్టోన్ హార్టెడ్, ఐఎమ్ దిస్ పర్టిక్యులర్ పర్ఫెక్షనిస్ట్ టైప్ క్యారెక్టర్ చేయడం మీకు ఎట్లా అనిపించింది? ఐ వుడెంట్ సే ఇట్ వాస్ ఛాలెంజ్, బట్ నేను ఎంజాయ్ చేశానండి. అంటే బికాస్ ఫస్ట్ కిషోర్ అన్న క్యారెక్టర్ చెప్పడమే లాటర్ థెరపీతో స్టార్ట్ చేశాడు, అండ్ ది సీన్స్ వర్ లైక్, అంటే if it was not him giving me suggestions, I wouldn't have done that because he made it look so subtle, chala normal ga emotions kanipichukunda face lo, but as an actor you're so used to having emotions on your face, he made sure that I was blank all through the film. You weren't blank, you were cold ante adi kaval daniki a cutting edge cold kaval coldness. Yeah, probably that's the way I should say it. Yeah. Wonderful job andi. Ippudu aa point prajalu convince ayyaru, how are you feeling about it? Chala happy ga undamma actually ga. కిషోర్ ఆఫీస్కి వచ్చి కట్ చెప్పినప్పుడు తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్లోంచి దట్స్ వాట్ హీఈస్ ఫేసింగ్ అని చెప్పాడు. ఒక డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చి ఎక్కడో ఫ్యామిలీని వదిలేసేసి వాళ్ళకి దూరంగా ఉంటూ, సత్యరాజ్ గారి క్యారెక్టర్ అదే యాక్చువల్గా, ఎప్పుడైతే చెప్పాడో ఐ గాట్ కనెక్టెడ్ టు ఇట్ బికాస్ ఐ రిలేటెడ్ వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ డన్ ఇన్ ది పాస్ట్. ఫ్యామిలీని ఎక్కడో చెన్నైలో ఉంచి నేను హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ షూటింగ్స్ అని I could not attend many of my functions, how my children grew up, I never knew that. So idandro kuda life lo oka bhagangane untundi. See, naaku anipistha undedi, when you have responsibility it comes out of the affection you have for your family. So aa baajyathone ivanni untayi. Enta sensitive point ni manam commercial ga cheppagalama leda bore kottukokunda అనేది. కిషోర్ ట్రీట్ చేసిన విధానం కానీ, తను స్క్రిప్టింగ్ చేసిన విధానం కానీ, అండ్ ద వే ఇట్ వాజ్ ప్రజెంటెడ్, అండ్ రామ్ క్యారెక్టర్ని ఎట్లా మోల్డ్ చేయాలి ఇందులో. ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ ఎ లవ్ స్టోరీ విచ్ హెస్ స్టార్టెడ్ ఎట్ ది బిగినింగ్. సో తన క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఎక్కడా తగ్గకూడదు, కథని సస్టైన్ చేసి మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్స్ ఎ రాజరేజ్ పాయింట్ ఫర్ ది డైరెక్టర్. అండ్ రామ్కి కిషోర్ వెళ్ళి చెప్పంగానే తద్దన్ గారి చేద్దాం చాలా బాగుంది, I felt so happy because he liked the idea of doing a different film, and that's how it has happened. Ivala audience kuda chakka receive chesukunnaru, really thankful to them for accepting a nice story. I love you ante oka friend kavachchu lekapothe nu ante naaku ishtame manam aarili, but I'm not in love with you ante nu anukunnattu pelli chesukovali alantla avaithe kada daniki artham. I love you ante nu ante ishtam, but I'm not in love with you ante nu anukunnattu kada. సినిమాలా కాకుండా ఇది మోర్ ఎక్కువ రియలిస్టిక్గా ఉండేలాగా ట్రై చేద్దాం, ఎందుకంటే రియల్ లైఫ్లో జరిగిన కనెక్షన్ నుంచి మనం కథ రాసుకునేటప్పుడు ప్రతి క్యారెక్టర్ కూడా మాకు ఎక్కడ చూసినట్టు మనం ఎక్కువ కనెక్ట్ అయ్యేలా ఉంటాం అనమాట. సో అలా ఉన్నప్పుడు అలా ఆ ప్యాటర్న్ వెళ్దామని సార్కి చెప్పినప్పుడు కరెక్ట్ అలాగే వెళ్దాం. సో తర్వాత హీరోగా విన్నప్పుడు కూడా, సో ఇప్పటిదాకా సినిమా లాగా కాకుండా రియలిస్టిక్గా వెళ్దాం అన్నట్టు. సో మొత్తం అందరు వాళ్ళ సపోర్ట్ వల్లే అనుకున్న యాస్టీజ్ అనుకున్నట్టు వచ్చింది. 2016 ఎలా ప్రారంభమవుతుందని ఇండస్ట్రీ కాదు సినిమా అభిమానులందరూ ఎదురు చూసిన సమయంలో నేను శైలజ వచ్చి ఈ బిగ్ సక్సెస్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్టర్ రిలీజ్ అప్పుడు ప్రెస్ మీట్ అప్పుడు నేను వెళ్ళాను, నేను శైలజ టైటిల్ చూసా ఏం అర్థం కాదా, మా ప్రెస్ మిత్రులందరితో కలిసి డిస్కస్ చేసుకుని ఇదేంటి ఈ టైటిల్ పెట్టారంటే అనుకున్నాం ఫస్ట్ అప్పుడు. సరే టైటిల్ అయితే నాకు బాగా నచ్చింది, కానీ రామ్ ఇంతవరకు 22 టైటిల్తో ఏ సినిమా చేయలేదు నాకు తెలిసింది. సరే టైటిల్ అయితే బాగుంది, అది ఎక్కువ రామ్లో ఉండే ఎనర్జెటిక్ ఇవన్నీ దీంట్లో ఉంటుందా ఉండదా అని చిన్న సస్పెన్స్, ఫైట్స్ యాక్షన్ ఇవన్నీ కొంచెం ఉంటాయని డౌట్తో సినిమా. సరే నేను తర్వాత టీజర్ రిలీజ్ అయింది,
అని నేను చాలా అద్భుతంగా ఉందని డైరెక్ట్గా చెప్పడం జరిగింది. రవికిషోర్ గారు ఫోన్ చేశాను. ఆ తర్వాత మా బావ రాసిన పాట శైలజ సాంగ్ అద్దరిపోయింది. ఇంక ఈ సినిమా గ్యారంటీ ఇటు, ఈ సినిమా నీ ఫ్యామిలీ తెలి చూడాలని నేను డిసైడ్ అయ్యా. అలాగే మస్తి సాంగ్ అనంత శ్రీరామ్ రాసిన కూడా పాట చాలా బాగుంది. సో ఆ ట్రైలర్ ఆ సాంగ్ ఇది చాలు ఈ సినిమాకి గ్యారంటీ పెద్ద ఇట్టు అనుకున్నాను. నేను నిజంగా ఆ రోజు 31st ఈవెంట్ నేను ఎఫ్ఎన్సీసీ ఈవెంట్ బిజీగా ఉండి ఎలాగైనా ఆ రోజు చూడాలనుకుని సాయంత్రం సినిమాకి వెళ్ళా. ఫుల్ ఎంజాయ్. హౌస్ఫుల్స్ టికెట్లు ఏమన్నాడు ప్రసాద్ ఏమో లేదు కంపల్సరీ ఆ రోజు చూడాలి నాకు సెంటిమెంట్ న్యూ ఇయర్ రోజు అని చెప్పి నేను వెంకట్ని రిక్వెస్ట్ చేసి మా ఫ్యామిలీ మా అబ్బాయికి ఎదురు ఫ్రంట్ ఒక రోల్ ఇచ్చు నాకు ఇంకో రోల్ వచ్చి మా మిస్సెస్కి ఒక రోల్ ఇచ్చినా కానీ అడ్జస్ట్ అయ్యి కూర్చుని ఆ సినిమా చూసాం. సో అంత ఇదిగా ఈ సినిమా ఇంట్రెస్ట్తో చూశాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్లాదంగా మలుస్తున్న వక్తలకి అతిథులకి నా నమస్కారం. మంచి సినిమా చూడలేకపోతున్నాం అన్న లోటు మనలో ఉన్నప్పుడు ఆ లోటుని ఇవాళ మీలో ఈ మనం చూస్తున్న ఈ నేను శైలజ చిత్రం తీర్చింది. అలాగే మంచి రివ్యూలు చదవలేకపోతున్నాం అన్న లోటు మాకు కనిపించినప్పుడు ప్రభు గారి ఇవాళ ఇచ్చిన సమీక్ష ద్వారా ఆ లోటు కూడా మాకు తీరింది. ఈ రెండు ఒకే వేదిక మీద ఆవిష్కృతం అవడం చాలా సంతోషంగా ఉంది. ఇక నేను శైలజ చిత్రానికి వస్తే కిషోర్ గారిలోని రచయిత దర్శకుడు ఒకరితో ఒకరు పోటీ పడి ఆఖరికి ఒకరినొకరు గెలిపించుకున్న చిత్రం ఇది. రచయిత దర్శకుడి మధ్య ఇంత సమన్వయం కుదిరిన చిత్రం నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు. అందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. స్రవంతి మూవీస్ అనగానే సాహిత్యానికి సముచిత స్థానాన్ని ఇచ్చే సినిమాలు బయటకు వస్తూ ఉంటాయి. అలాంటి సంస్థలో మంచి సన్నివేశంలో పాట రాసే అవకాశం రావడం, మస్తీ మస్తీ అన్న పాట రాసే అవకాశం రావడం నాకు సంతోషంగా భావిస్తున్నాను. ఈ సినిమా ఇప్పుడు అందుకున్న విజయానికి మరిన్ని రెట్లు విజయాలు కొన్ని రోజుల తర్వాత అందుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను శైలజ ఈ జనవరి 1st 2016 రిలీజ్ అయ్యే ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చినందుకు హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ అని ఇండస్ట్రీ తరపున, అంటే పాజిటివ్ ఫస్ట్ సినిమా రావడం. మామూలుగా నేను ఏదైనా ప్రెస్ మీట్కి రావాలంటే నేను రిలీజ్ చేసిన సినిమాను లేదన్నా నా డైరెక్టరో, సో నాకు ఇలాంటి ఏదన్నా కనెక్షన్ ఉంటేనే సక్సెస్ మీట్కి వస్తాను. బట్ ఈ సినిమాకు జెన్యున్గా వచ్చాను. ఈ సినిమాతో నాకు ఎక్కడ కనెక్షన్ లేదు. నేను డిస్ట్రిబ్యూటర్ని కాదు, మొత్తం సురేష్ బాబు గారే రిలీజ్ చేశారు. నేను నైట్ నేను సినిమా చూశాక కిషోర్ రవికిషోర్ గారికి అండ్ డైరెక్టర్ కిషోర్కి రామ్తో మాట్లాడాను. అంటే అప్పటికప్పుడు సినిమా చూసి నేను థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఏదైతే జెన్యున్గా ఫీల్ అయ్యానో, సో అదే ఇవాళ ప్రేక్షకులకు కూడా ఈ మీడియా ద్వారా చెప్పాలనే ఈ సక్సెస్ మీటింగ్ రావడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు 2015లో చిన్న సినిమాలుగా వచ్చి చాలా బిగ్ సక్సెస్లు అయ్యాయి. సో ఇది నేను చిన్న సినిమా అనను, కానీ ఒక చిన్న కంటెంట్తో ఒక అద్భుతంగా దర్శకుడు మలిచిన విధానం ఇస్ ఏ ఫెంటాస్టిక్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మా బ్యానర్ నుంచి చాలా తీసాము, ప్రేక్షకులకు తెలిసిందే. జస్ట్ లైక్ మా బ్యానర్ నుంచి ఎలాంటైతే ఒక ఫ్యామిలీ యూత్ఫుల్ సినిమాలు వచ్చాయో అలాంటి జానర్లో ఈ సినిమా ఇవాళ ప్రేక్షకులు ఆదరించడం, అంటే మంచి సినిమా వచ్చినప్పుడు ఆడియన్స్ డెఫినెట్గా ఆదరిస్తారు. ఇలాంటి ప్రెస్ మీట్లు కూడా ఓన్లీ మా టీమ్ సాటిస్ఫాక్షన్ గురించే. ఒక మంచి సినిమాని ప్రేక్షకుడే 10 మందికి చెప్తాడు, వాళ్ళ ద్వారా మౌత్ టాక్ పెరిగి పెద్ద రేంజ్కి వెళ్తుంది. ఈ సినిమా కూడా ఈజ్ అ గోయింగ్ బిగ్ రేంజ్. డైరెక్టర్కి ముందు కిషోర్కి స్పెషల్ థ్యాంక్స్. అంటే ఒక చిన్న కథని రామ్ క్యారెక్టర్ ద్వారా కానీ అమ్మాయి ప్లస్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్స్ ద్వారా ఈ మూడు క్యారెక్టర్లు మెయిన్గా మోల్డ్ చేసుకుని చేసిన విధానం బాగుంది. అండ్ ముగ్గురు పర్ఫార్మెన్స్, రామ్ పర్ఫార్మెన్స్ అయితే ఈజ్ ఎ స్పెషల్గా 10 ఇయర్స్ నుంచి తను చేస్తున్న ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్కి ఈజ్ ఎ టోటల్ కాంట్రాస్ట్గా ఒక ఒరిజినల్ హరి కనిపిస్తాడు, రామ్ కనిపించాడు ఆ క్యారెక్టర్లో. అంత అద్భుతంగా డైరెక్టర్ అండ్ హీరో అనుకొని చేసింది అది, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్. అండ్ రవికిషోర్ గారి గురించి చెప్పాల్సింది ఏం లేదు. బొమ్మరిల్లు నా సక్సెస్ మీట్లో కొంతమంది ప్రొడ్యూసర్స్ నేమ్ చెప్పాను, చాలామంది గుర్తే ఉంటుంది. అంటే నేను ఆడియన్గా ఉన్నప్పుడు కానీ నేను డిస్ట్రిబ్యూటర్గా మారినప్పుడు సురేష్ బాబు గారు కానీ రవికిషోర్ గారు కానీ ఎంఎస్ రాజు గారు కానీ ఇలాంటి బిగ్ ప్రొడ్యూసర్స్ ఎలాంటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని సినిమాలు తీస్తున్నారని చూసి నేను ప్రొడ్యూసర్గా అయిన తర్వాత నేను అదే ఫాలో చేశాను. సో అలాంటి రవికిషోర్ గారి బ్యానర్ నుంచి మళ్ళీ ఒక మంచి సక్సెస్, మంచి సినిమా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. బేసిక్లీ సమ్ ఆబ్జర్వేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ రవికిషోర్ అండ్
Ram for selecting a director who did not make a hit previously. Second chance in a film, Bagadakpoina, a producer and a hero backing that director and making it a big hit today is very, very promising. In this industry, we run behind successful people. If you run behind belief and content, this is what it can deliver, and it proved. Congrats, Ravi. Congrats, Ram. Great. Another thing in my office, cinema release, normally in first morning show, I could not see it the first day, first morning. Everybody called and praised the director. A director chala bhaga teesadu. I only saw small parts yesterday in Vijayawada. Congrats, I'll see the whole film and then talk to you. Very, very happy that a good storyteller has come back to the industry and made a very, very good film. Another observation and day, manaki, the same company made a film last year which did not do well. Adhe company believed in making good film. They made a film. Aa cinema release avok munde rendu rojulu munde maa theaters nunchi phone chesaru, ivaal 1500 theater ticketlu Wednesday open chesthe 1500 ticketlu first hour lone ammudipoyini ante. That shows how much audience knows. The minute they smell a good film, they know how to lap it up. By ఎట్లా ఏంటంటే అన్ని ఫుల్స్ అండి 13 షోలు వేసాడు విజయవాడలో ఆల్ 13 షోస్ మార్నింగ్ షోస్ హౌస్ ఫుల్ అయిపోతుందండి 80% సోల్డ్ 2 days బిఫోర్ ది ఫిల్మ్ రిలీజ్ ఇట్సెల్ సో ది ఆడియన్స్ నోస్ ఎవ్రీథింగ్ అండ్ వీ షుడ్ ఆల్వేస్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఆన్ వాట్ వీ డెలివర్ ఇఫ్ వీ డెలివర్ అ గుడ్ ఫిల్మ్ దే ఆర్ ఆల్వేస్ గివింగ్ అస్ గుడ్ రిజల్ట్స్ ఇన్ సురేష్ బాబు గారికి దిల్ రాజ్ గారికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ అండ్ మీడియా వారికి ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికీ నమస్కారం ఫస్ట్ ఇదివరకు దేవదాస్ ఒకటి పక్కన పెట్టేస్తే మేజర్ హిట్స్ అన్నీ కామెడీ ఫిల్మ్స్ అండి అందరూ థియేటర్ బయటకు వచ్చిన తర్వాత బాగా నవ్వుకున్నాం కంగ్రాట్స్ ఫర్ సక్సెస్ అనేవారు బట్ దిస్ వాజ్ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే థియేటర్లో అందరూ ఏడుస్తున్నారు అంటే చూసి ఎవ్రీ వన్ ఫెల్ట్ దట్ ఇట్ వాస్ దే ఫిల్మ్ అండ్ బాగా కనెక్ట్ అయ్యారు సో ఎవరు కంగ్రాట్స్ చెప్పలేదు ఇప్పుడు దాకా నాకు అందరూ థ్యాంక్ యూ చెప్తున్నారు బికాస్ ఎవ్రీబడి ఫెల్ట్ దట్ ఇట్ వాస్ దేర్ లైఫ్ స్టోరీ అన్నట్టు సో కిషోర్ నాకు ఫస్ట్ కట్ చెప్పినప్పుడు చాలా పాయింట్స్కి రిలేట్ అవుతా ఉన్నా లవ్ ఫ్యాక్టర్లో అండ్ ఏదో నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కొంచెం జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి నాకు అది చెప్పినట్టు ఉంది అన్నాను పెద్దమ్మ గారు చెప్పినప్పుడు ఆ ఫాదర్ అండ్ డాటర్ది కనెక్ట్ అయ్యారు నాకు అది రాసినట్టు ఉందన్నారు ఫ్రెండ్కి ఫోన్ చేస్తే రే నాకు అది తీసారేంట్రా అన్నాడు ఫైనల్గా డైరెక్ట్ నడితే సార్ మీ కాదు సార్ నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో కట్ చేశారు అన్నాడు సో ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఇట్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ అండ్ ఈ సక్సెస్ మీట్ అన్నట్టు కాదు ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ ఇప్పుడు దాకా ఒక ప్యాటర్న్లో సినిమాలు చేస్తూ ఉన్నాను అండ్ యాక్చువల్లీ గణేష్ని ఒక సాఫ్ట్ సినిమా చేశాను అది ఆడకపోయేసరికి సాఫ్ట్ సినిమాలు ఏంటి మా సినిమాలు చేయాలన్నారు సో కందిరేగ చేశాను కందిరేగ ఆడేసరికి అందరూ గణేష్ సాఫ్ట్ సినిమాలు సెట్ అవ్వవు మీరు మా సినిమాలే చేయాలన్నారు అయినా ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అదే కామెడీ కాకుండా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఇస్ రియలీ హార్ట్ టచింగ్ అండ్ దట్స్ వెన్ నేను పెద్దమ్మ గారికి వచ్చినప్పుడు ఎందుకంటే ప్రేమ అంట అనే సినిమా చేశాం నచ్చిన వాళ్ళకి బాగా నచ్చింది అండ్ లాట్ ఆఫ్ దెమ్ డిడ్ంట్ లైక్ ఇట్ ఆల్సో But I wanted to try it again and finally I'm really happy. Thank you Kishore for giving me this beautiful film. And performance gurinchi andaru chaala maatladutunnaru. First time oka director vachi sir naaku ee cinema lo meeroddu naa character e kanapadali mottham completely different ga velipodam annadu. Alanti director dorithe first naaku odulukopoddu ga ledhu so I told him Kishore mottham neege odulestunnanu. First copy chustunnappudu maatram pattukuntaa nenu maatram chaala kottaga undali ani cheppesanu. And he took complete care of it. And Devi's music has been a huge plus for the film music gaani re-recording background score gaani and everybody all the artists I would like to thank all the artists and Samir Reddy garu pandaga chesko okka roju vacharu first day vacharu second day pedanga garu phone chesi cheppesanu appudu harikatha ane vallam harikatha cameraman dorikesaru ni and art director prakash garu everybody ippudu art director ante chaala mandi teliyadu you know settle baaya sir adi idi antaru but మేము శివం ఇది రెండు సినిమాలు సైమిల్టైనస్గా స్టార్ట్ చేసాం అండ్ వీ వర్ వెరీ క్లియర్ అబౌట్ ద బడ్జెట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో శివం అనేది దానికి ఎంత బడ్జెట్టు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ అ బడ్జెట్ ఈ సినిమాకి పెట్టాం ఎందుకంటే దిస్ ఫిల్మ్ హ్యాస్ టు బీ షార్ట్ లైక్ దాట్ సో అట్ ద సేమ్ టైమ్ చీప్ కనపడకుండా అట్ ద సేమ్ బాగా గ్రాండ్ సినిమా కూడా కాదు ఇది వెరీ రియలిస్టిక్ ఫిల్మ్ మరీ చీప్ కూడా కనపడకుండా కరెక్ట్గా మేనేజ్ చేయాలంటే కెమెరామెన్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ థింక్ దే హావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ అండ్ యా ఫైనల్లీ ఐ వుడ్ లైక్ థ్యాంక్ ద ఆడియన్స్ ఆల్సో ఫర్ అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు యా మేము ఏదైతే అనుకున్నామో అసలు కొన్ని షూట్ చేస్తూ ఉన్నాం ఆయన చేసిన కట్ పంపించిన తర్వాత మేము అనుకున్న దానికన్నా ఆయన చేసిన కట్టే చాలా బాగుంది అనిపించింది చాలాసార్లు
సో శ్రీకర్ ప్రసాద్ గారు మీకు చెప్పిన అర్థం కాదు ఎంత పెద్ద ప్లస్ అయ్యారు ఈ సినిమాకి. హిస్ బీన్ హ్యూజ్ అసెట్ ఫర్ దిస్ ఫిల్మ్ అంటాను. అండ్ రన్ టైం ఎప్పుడు అంటూ ఉంటాను, నాకు 220 తక్కువ ఉంటే బాగుంటుంది, ఎవరు చూడలేదు నాకే ఓపిక ఉంటుంది అంటూ ఉండేవాడిని. సో కిషోర్ ఫస్ట్ టైం ఫైనల్ కట్ అయిపోయిన తర్వాత ఎంత వచ్చింది అంటే 215 అన్నాడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ యా, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ గో అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వన్స్. థ్యాంక్ యూ.